ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం నాగులగూడెం గ్రామంలో ఇళ్ల పట్టాల కోసం దళితులు ధర్నా చేశారు. గత 20 సంవత్సరాల క్రితం నుండి ఇళ్లు కట్టుకుని నివసిస్తున్న తమని ఖాళీ చేయమని పక్కన ఉన్న రైతు పేరంపేటకు చెందిన బిల్లా రామిరెడ్డి అనే అతను కోర్టు ద్వారా తమని ఖాళీ చేయించాలని సత్వేదాలా ప్రయత్నిస్తున్నారని, అది కేవలం గవర్నమెంట్ వారి స్థలమని 20 సంవత్సరాల క్రితం అప్పటి ఎంఆర్ఓ పంచాయతీ తమకు సెంటున్నర కాడికి 30 మందికి పంచి ఇచ్చారని, దానిలో పాకలు వేసుకుని జీవనం సాగిస్తున్నామని, తమను ఖాళీ చేయించాలని ఈ మధ్య కాలంలో బిల్లా రామిరెడ్డి అనే అతను ఏ విధమైన సదుపాయం లేకుండా తమను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. ఇది పేదల ప్రభుత్వం అని అందరికీ హౌసింగ్ లోన్లో వచ్చేటట్లు ఎమ్మెల్యేతో మాట్లాడి తమకు మంచి చేస్తారని, అలాగే కోర్టు వారికి ఆర్డర్ సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కంకిపాటి చిరంజీవి, కండెల లక్ష్మి, జీలుగు రాంబాబు, లాగు గోపి, కొత్తూరు వెంకటేష్, లావు కుటుంబరావు, జైపాటి మీరా, జూలీ, ఎండ్రపు మేరీమాత, కోనపాము వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. మాది నాగులగూడెం గ్రామం అండి, జంగారెడ్డిగూడెం మండలం. ఇక్కడ మేము 20 సంవత్సరాలు బట్టి ఉంటున్నామండి. మాకు అసలు ఇక్కడ నాయకులు మాకు ఇల్లు గట్ట ఏమీ రానివ్వట్లేదండి. ఇక్కడ మాకు చాలా ఇబ్బందిగా ఉంటుందండి. మమ్మల్ని పట్టించుకునేవారు ఎవరు లేరండి. ఎవరు వచ్చినా సరే వస్తున్నారు, సోతున్నారు, వెళ్తున్నారు తప్ప మాకు ఎవరు న్యాయం చేయట్లేదండి. మాకు ఇల్లు ఇచ్చి మాకు న్యాయం చేయమని మిమ్మల్ని మేము కోరుకుంటున్నామండి. ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు ఆందోళన? ఇప్పుడు ఎందుకు చేస్తున్నామంటే మేము వేసుకున్న పాకలు కూడా పీకేమంటున్నారండి. ఇవన్నీ పోరంబోకు స్థలాలు, గయ్యాల స్థలాలేనండి. వీటి మీద కొంతమంది దొంగలు ఏం చేస్తున్నారంటే దొంగతనంగానో సర్టిఫికెట్లు అయితే తెచ్చుకుని, పట్టాలు అయితే తెచ్చుకుని మాకు ఈ నీడ కూడా లేకుండా చేస్తున్నారండి. మమ్మల్ని లేకపోయి మాకు అదేంటి, ఆ రైతు వచ్చి మమ్మల్ని ఎప్పటికప్పుడు ఇబ్బంది పెడుతున్నాడండి. ఇప్పుడైతే నోటీసులు పంపించి ఖాళీ చేసేయమనేనని మా మీద ఒత్తిడి చేస్తున్నాడండి. మేము ఇంటికి వచ్చి ఇద్దరేసి ఆడపిల్లలు, ఒక ఆడపిల్లతోటి సహా ఉన్నామండి. మేము జీవిస్తున్న ఇంట్లో కూడా మమ్మల్ని లేకుండా చేస్తున్నారు. మా పిల్లలు బాత్రూమ్కి వెళ్ళడానికి ఆరు బయటకు వెళ్తుంటే ఆ వెనకాల ఉన్న పొలం రైతులు రాళ్ళు గట్రా విసిరి పిల్లల్ని మమ్మల్ని కూడా చాలా ఇబ్బంది పెట్టి టార్చర్ పెడుతున్నారండి. మేము 20 సంవత్సరాల నుంచి కూడా మాకు ఉంటాకి స్థలం లేదు, నీడ లేదు, బాత్రూమ్ సౌకర్యం లేదు, వాటర్ సౌకర్యం లేదండి. మేము 20 సంవత్సరాల నుంచి కూడా అక్కడ మగ్గిపోతున్నామండి. ఓట్లు కానీ వస్తున్నారు, అధికారులు ఓట్లు వేయించుకుంటున్నారు, వెళ్తున్నారు, కానీ తర్వాత మా పరిస్థితి ఏంటి సార్ అని అడిగితే మా ఇంకా చూసినోళ్ళు లేరండి. ఒకసారి దయించి మాకు అక్కడ మేమున్నా కాడే మాకు ఇళ్ళ కావాలని, మాకు పట్టాలు ఇంపించాలని మేము కోరి ఈ ఇది ఏర్పాటు చేసుకున్నామండి. మా ఎందుకు దయించండి, మా మేమున్న ఇళ్ళే మాకు దయచేయండి, ఇచ్చి ఇవ్వండి.